హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. నేను మీ రామమూర్తి. మీరు చూస్తున్నారు విఆర్ హోమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు మనము సబ్జెక్ట్లో వెళ్ళినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్, మీరు బాగా గమనించాలి. మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన కొన్ని వస్తువులుండి అది మనకు అదృష్టాన్ని కలిగించేటి వస్తువులు. అందులోనూ ఇది మహాలక్ష్మీదేవికి చాలా ముఖ్యమైన వస్తువు. ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనకు ఉండవలసిన వస్తువులు. మనము నిత్య జీవితంలో మన నిత్య జీవితంలో తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు తెలిసి కూడా మనము కొన్ని చేసేందు తెలియకుండా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఆ యొక్క దోషాలు, ఆ నెగిటివ్స్, ఆ వైబ్స్ అనేది పోవాలన్నప్పుడు ఇంట్లో ప్రత్యేకంగా ఒక వస్తువు అనేది ఉండాలి. ఇక ఆ వస్తువుని చెప్పే ముందు ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీకు వీలున్నప్పుడు ఆ వీడియోని చూసే అవకాశం కలుగుతుంది. ఇక ఆ వస్తువు ఏమి అనే విషయానికి వస్తే, మనము ఈ తెలిసి తెలియని పొరపాట్లు చేసేదానివల్ల మనకు రావాల్సిన సంపాదన అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనకు రావాల్సిన సంపాదన రావాలంటే మీరు ఇక్కడ బాగా గమనించాలి. మనం చెప్పే ప్రతి రెమెడీ కూడా నమ్మకంతో ఉండాలి. నమ్మకం అనేది మనిషికి, నమ్మకం అనేది అమ్మ లాంటిది. కాబట్టి ఈ నమ్మకంతో మనం ఏం పని చేసినా కూడా విశ్వం కావచ్చు, దైవం కావచ్చు, అనేక రీజియన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క రీజియన్స్ ప్రకారము అది పక్క జరుగుతుంది. దీంతో ఏమాత్రం సందేహం లేదు. మీరు ఇంట్లో ఎలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటాము అంటే, ఇంటి గుమ్మానికి, దట్ మీన్స్ తలుపు, మెయిన్ డోర్ తలుపు మనము కాళ్ళు చాపుకుంటూ పడుకోవడము, లేదు మెయిన్ డోర్ని తాకుతూ మన తలని పెట్టి నిద్రించడము, ఇలాంటి పనులు మనము చేయరాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా కానీ మనము డోర్ ఎదురుగా మనము పడుకోరాదు. ఎందుకంటే మనకి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. మీరు వాడు పనుకుంటారు, పనుకున్నప్పుడు మీలో జీవక్రియ జరుగుతూ ఉంటుంది. ఆ జీవక్రియ అనేది ఏమవుతుందంటే నెగిటివ్ అనేది మనకు సూచిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తలుపుకు ఎదురుగా, మీ యొక్క సింహద్వారానికి ఎదురుగా పడుకోకుండా ఉండాలి. అంతేకాకుండా చాలామంది ఏం చేస్తూ ఉంటారు, సింహద్వారానికి ఎదురుగా మంచాలు వేసుకుంటారు. పర్వాలేదు, మంచాలు వేసుకోవచ్చు, దానికి ఏం తొందర లేదు. బట్ ఆ మంచాన్ని డోరుకు ఆనుకొని కాకుండా కొద్దిగా గ్యాప్ ఇడిచి ఆ మంచాన్ని మీరు వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని పొరపాట్లు ఏం చేస్తుంటాం మనం అంటే, డోరు బెడ్ పైన ఉంటాము, మంచం పైన ఉంటాము. ఆ మంచం పైన చాలామంది నైటు పడుకోబోయే ముందు ఆ యొక్క వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలంతా తీసి ఆ దిండికిని పెట్టుకోవడం కావచ్చు, లేదు డబ్బులు తీసి ఆ దిండికిని పెట్టుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవంతా చేసేదానివల్ల మనకు రావాల్సిన సంపాదన అనేది తక్కువ అవుతూ ఉంటుందన్నమాట. అది నెగిటివ్ వాయిస్. కాబట్టి ఇలాంటి పొరపాట్లు మనం ఇంట్లో చేయకూడదు. ఇలాంటి పొరపాట్లు సపోజ్ మనం చేసినాము, తెలియకుండా చేసినాము, తెలిసి కాకుండా తెలియకుండా చేసినాము అలాంటప్పుడు మన ఇంట్లో ఏ వస్తువు ఉంటే మనకు ఇలాంటి అధిక సంపాదన అనేది మనకు ఆర్థికంగా ముందుకు పోయే అవకాశం కలుగుతుంది అంటే అదే మనకు దక్షిణావృత శంఖం అని చెప్పి మనకుంది. ఇది ఈ దక్షిణావృత శంఖం అనేది సముద్రంలో నుంచి దొరికేవి మనకి. ఎందుకంటే సముద్రంలో లక్ష్మీదేవి ఉద్భవించింది. సముద్రం అడుగు భాగంలో ఇవంతా ఉంటాయి. లక్ష్మీ గవ్వలు కావచ్చు, గోమతి చక్రాలు కావచ్చు, ఈ దక్షిణావృత శంఖం కావచ్చు, ఇవంతా కూడా మనకు సముద్ర గర్భంలో నుంచి లక్ష్మీదేవి ప్రతీకగా మనకు ఇవి పురాణాల ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క శంఖ, దక్షిణావృత శంఖం అనేది మనకు అష్టైశ్వర్యాలను సాధించడానికి మనకు లక్ష్మీదేవి ప్రసాదించిన అమృత తుల్యమైనటువంటి వస్తువు. ఈ దక్షిణావృత శంఖము, ఈ వస్తువును ప్రతి ఇంట్లో కూడా పూజా మందిరంలో ఉంచుకోవాలి. అది అన్ని రకాల కూడా ఆ ఇంటికి శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇక ఈ దక్షిణావృత శంఖాన్ని మీరు, ఈ దక్షిణావృత శంఖాన్ని మీరు ఒరిజినల్గా మీరు తెచ్చుకోవాలి. ఈ ఒరిజినల్ ఎట్లా మనం కనిపెట్టాలి అంటే, ఏదైతే మీరు షాప్లో మీరు కొంటున్నారో, ఆ పూజా సామాగ్రి స్టోర్లో కొంటున్నారో, ఆ శంఖాన్ని మీరు తీసి మీ చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు దానిలో నుంచి మీకు ఒక ధ్వని వినబడుతుంది. హోరం అనే ధ్వని కావచ్చు, లేదు ఓంకారం అనే ధ్వని కావచ్చు. ఈ రెండు రకాల ధ్వనులు వినిపిస్తాయి. అది మాత్రమే మనకు ఒరిజినల్. అలాంటిది మీరు తీసుకొచ్చి శుక్రవారం రోజు దాన్ని శుద్ధి చేసి, గంగాజలంతో శుద్ధి చేసి దాన్ని మీ పూజా మందిరంలో ఉంచే ముందు గంగాజలంతో శుద్ధి చేసి దానికి కుంకుమ బొట్లు కావచ్చు, లేదు గంధం బొట్లు కావచ్చు, దానికి పూసి దాంతో మీరు నీళ్లు పోయాలి శంఖంలో.
ఆ శంఖం లోపల మీరు నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తూ ఓం 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 అని 11 సార్లు మీరు ధ్యానించాలి. ధ్యానించాలంటే కళ్ళు మూసుకొని కాదు, ఆ శంఖాన్ని నీళ్లు పోసి ఆ యొక్క శంఖం ముందర మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓం 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 అనే ఒక ఓంకారణ దాన్ని 11 సార్లు చెప్పి దానికి నమస్కరించుకోవాలి. ఆ శంఖాన్ని నమస్కరించుకున్న తర్వాత మీరు దానికి ఒక ఎరుపు ఒకటి కూడా పెట్టుకోవచ్చు, లేదు ఎరుపు పువ్వు మీకు దొరకనప్పుడు వేరే తెల్లజాతి పుష్పాలు కూడా మీరు పెట్టుకోవచ్చు. దాంతో ఏమాత్రం సందేహం లేదు. మీకు అందుబాటులో ఏ పువ్వు ఉంటుందో ఆ పువ్వు పెట్టుకోవచ్చు. ఎవరైతే ఈ విధంగా చేస్తారో, ఈ విధంగా పూజ చేస్తారో, వాళ్లకు వాళ్ళ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మన శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. ఎవరైతే దక్షిణావత శంఖానికి సంబంధించి ఈ నియమాన్ని మీరు పాటిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అష్ట ఐశ్వర్యంతో స్థిరంగా ఉంటుంది అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మీరందరూ కూడా దక్షిణావత శంఖాన్ని తెచ్చి మీ పూజామందిరంలో పెట్టి పై నియమాలు పాటించి లక్ష్మీదేవి అఖండమైన కరుణా కటాక్షాలు మీ పైన ఉండాలని నేను కోరుకుంటూ, ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రామమూర్తి.